గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు సిఎల్పి నేత భట్టి విక్రమార్క. సభ ప్రోరోగ్ జరగలేదని చెప్పడం సంప్రదాయానికి విరుద్ధమని, అసలు ఇన్ని రోజులు ప్రోరోగ్ చేయలేదంటేనే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం అనేది ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని అన్నారు. గవర్నర్కు ధన్యవాదాలు చెప్పే సందర్భంగా ప్రభుత్వ విధానాలను ఎండగట్టే అవకాశం ఉంటుందని, ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను తూతూమంత్రంగా జరపాలని ప్రయత్నిస్తుందంటున్న భట్టి విక్రమార్కతో మా సీనియర్ కరెస్పాండెంట్ కేఎస్ఆర్ ఫేస్ టు ఫేస్. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశమైంది. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీతో పాటు పార్టీకి సంబంధించినటువంటి అందరూ ముఖ్య నేతలతో అసలు అసెంబ్లీలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఏ సమస్యలు ఉన్నాయి అనేటువంటి అభిప్రాయ సేకరణలో భాగంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను భట్టి విక్రమార్కారు ఈ సమావేశంలో అంటే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి నేతలు అందరినీ అన్ని జిల్లాల నేతల్ని దీనిలో ఇన్వాల్వ్ చేసి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అంటే సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రస్తావించాల్సినటువంటి అంశం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పరంగా, సమయం పరంగా ఇన్ని సమస్యలు ప్రస్తావనకు మీరు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? అంటే మేము అదే ప్రయారిటైజ్ చేసుకోవటం, ఉన్న అంశాలు సమస్యలేంటి, వాటిలో అత్యంత ఇబ్బంది పెట్టే సమస్యలేంటి ప్రయారిటైజ్ చేసుకోవాలంటే ఆ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కానీ, పొడి చేసిన అభ్యర్థులు కానీ, అనుబంధ సంఘాల చైర్మన్లు కానీ వాళ్ళు నిత్యం క్షేత్రస్థాయిలో ఉంటున్నారు, పనిచేస్తున్నారు కాబట్టి మోర్ ఇన్పుట్స్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని మేము ప్రయారిటైజ్ చేసుకొని ఉన్న సమయంలో ఎక్కువగా కరెక్ట్గా అంటే ఎట్లా క్వాలిటేటివ్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుందో తెలుసుకోవటం కోసమే ఇది చేస్తాము, ఇన్పుట్స్ తీసుకోవటం. రైట్, అంటే మీ నాయకుల నుంచి, జిల్లాల వారికి వచ్చినటువంటి నాయకుల నుంచి ఏ సమస్యలు వస్తూ ఉన్నాయి, మీరు ఏ సమస్యల్ని ప్రధానంగా సభలో ఏమైనా పోతూ ఉన్నారు? ఇప్పుడు అదే, ఇప్పుడు వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత మేము ఒక కంక్లూజన్కి వస్తాం. మేము మాట్లాడి వీళ్ళందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రేపు మాకు అసెంబ్లీ సిఎల్పి ఆఫీస్లో సిఎల్పి సమావేశం పెట్టుకొని వచ్చిన అంశాలన్నీ అందులో డిస్కస్ చేసి ప్రయారిటైజ్ చేసుకొని మేము అజెండాగా మార్చుకుంటాం. మేము ముందుగానే మేము బయటికి చెప్పడం అనేది సరైంది కాదు. పట్టుకున్న మీరు కూడా పాదయాత్ర చేస్తారు, ఒక 4-5 రోజుల నుంచి మధురలో పాదయాత్ర చేస్తున్నారు, ప్రజలతో ఉన్నారు, గ్రామాల వారిగా తిరిగారు. మీకు మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటి, ప్రభుత్వాన్ని ఆ వచ్చినటువంటి సమస్యల్ని సభలో ఏ రకంగా ప్రస్తావించబోతున్నారు? సాధ్యమైనంత వరకు నాకు వచ్చినటువంటి సమస్యలు చాలా గంభీరమైనటువంటి సమస్యలు, రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అన్ని అనేక రకాలైనటువంటి అంశాలతో కూడిన సమస్యలు వాళ్ళు రాతపూర్వకం కూడా ఇచ్చినవి ఉన్నాయి. నేను డిఫరెంట్గా శాసనసభలో అంశాలు జనరల్ డిస్కషన్ అప్పుడు లేవనెత్తుతాను, ప్రభుత్వం నుంచి సమాధానం కూడా రాబట్టడం కోసం ప్రయత్నం చేస్తాను. పట్టివిక్రమ వర్గారు, ఈసారి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండా జరుగుతూ ఉన్నాయి, రాష్ట్రంలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నారు, దీనిపైన ఒక శాసనసభ నాయకుడిగా మీరే కామెంట్ ఏంటి? మేము దీనిపైన సరే సాంప్రదాయాలకు విరుద్ధంగా రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకుండా చేసేటువంటి ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ఎప్పుడు కూడా మంచిది కాదు, హర్షించదగింది కాదు. సరే వ్యక్తులుగా మనకి ఆయా స్థానాల్లో కొద్దిమంది ఇష్టమైనటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఇష్టం లేనటువంటి వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ వ్యవస్థల్ని కూర్చున్నటువంటి వ్యక్తులను మాత్రం గౌరవించాలి. ఇవాళ ఈ సమస్య శాసనసభది, గవర్నర్ గారి సమస్య కాదు. ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ఏం చేసిందనేది బడ్జెట్ సమావేశాల సందర్భంగా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రిపోర్ట్ పైన దానిపైన చర్చించడానికి ప్రతిపక్షాలుగా మాకు మీరు చెప్పింది రైటా రాంగ్ అని చెప్పేటువంటి అవకాశాన్ని కూడా మేము కోల్పోతా ఉన్నాం. అంటే బట్టి గవర్నర్ అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగం అవసరం లేదనేటువంటి మాట ప్రభుత్వం చెప్తుంది, గతంలో జరిగినటువంటి అంశాలను కూడా దీనికి ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ సి గవర్నర్ గారి ప్రసంగం అంటే ఏంటి, ఈ ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి హామీలని గతంలో బడ్జెట్ సందర్భంగా ఏం చేశారు ఏం చేయలేదు అనేది ఈ సభకి ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పేటువంటి అవకాశం. మరి మీరు ప్రోరోగ్ చేయకుండా ఇన్ని రోజులు ఇన్ని నెలలు ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు పెట్టుకున్నా కానీ మరి వారితో రిపోర్ట్ చెప్పేప్పుడు మీరు రిపోర్ట్ చెప్తారా? గవర్నర్ గారి ప్రసంగం బదులు ఎవరైనా ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రసంగం చేస్తారా? విషయం ఏంటంటే రిపోర్ట్, ఆ రిపోర్టు
కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నర్ గారి ద్వారా చెప్పిస్తారు. ఎందుకంటే గవర్నర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో మరి ఇవాళ ఎవరో వాళ్ళు చెప్పాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ భట్టి విక్రమార్ గారు. ఇది ప్రధానంగా అసెంబ్లీలో లేవనెత్తాల్సినటువంటి అంశాలని పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నాం. జిల్లా రవారీగా నాయకుల నుంచి వచ్చేటువంటి అభిప్రాయాలని క్రోడీకరించి ప్రాధాన్యత అంశాలుగా తీసుకుని అసెంబ్లీని ఎజెండాను రూపకల్పన చేస్తామని చెప్తున్నారు. అలాగే తన పాదయాత్రలో చాలా గంభీరమైనటువంటి అంశాలు తన దృష్టికి వచ్చాయి. ప్రజలు చాలా అంశాలు లేవనెత్తారు, వాటిపైన కూడా సభలో లేవనెత్తేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట చెప్తున్నాయి. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలని చేపట్టడం అనేది సరైంది కాదు. మనం సాంప్రదాయాలకి విలువ ఇవ్వాలి, సాంప్రదాయాలను పక్కన పెట్టి రానటువంటి అంశాలని తెరపైకి తీసుకురావడం సరైంది కాదు అనేటువంటి అభ్యంతరాన్ని బట్టి విక్రమార్క వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ సూర్యంతో కేఎస్ఆర్ టీవీ5 హైదరాబాద్.